बोलने दो, उनका क्या उनसे लेना देना है मैं नहीं बोलता हूं, मगर जिम्मेदारी से सोचो। आज राहुल गांधी जो जहर फैलाने के लिए कोशिश कर रहा है, देश को तोड़कर चुनाव जीतना चाह रहा है, वो नरेंद्र मोदी को हरा के ये देश को जोड़ने के लिए राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पैदल चलकर यही महबूबनगर से गया हुआ है। इसीलिए भाइयों, इस बार बहुत जरूरत है देश के लिए कांग्रेस पार्टी को जिताना। इस चुनाव में तेलंगाना में कांग्रेस सरकार बने दो। 24 में दिल्ली लाल किला में तिरंगा झंडा लहराने का जिम्मेदारी हमारी है। इसीलिए महबूबनगर में जितने भी हमारे मुसलमान भाई बहनों हैं, इस बार कांग्रेस पार्टी को वोट दो, जिम्मेदारी से काम निभाने का, सेक्युलर सरकार चलाने का जिम्मेदारी हमारी है। అదే విధంగా ఈడ ముదిరాజు సోదరులు ఉన్నారు, ఇవాళ బీసీ డి గ్రూప్ లో ఉన్నారు, బీసీ ఏ గ్రూప్ లో మార్చడమే కాదు, ముదిరాజులకు ఈ రోజు 119 సీట్ల కేసీఆర్ ఒక్క సీటు కూడియలే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ముదిరాజు బిడ్డలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। అదే విధంగా మా యాదవ్ సోదరులను డీడీలు కట్టుకొని గొర్రెలు ఇవ్వక మళ్ళీ వస్తేనే ఇస్తాం, కాంగ్రెస్ వస్తే ఇవ్వదంటుడు, ఓరి సన్నజోడ అంతకంటే మంచి పథకాలు అమలు చేయడమే కాకుండా గొర్రెల పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ది। ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను పక్కోని నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు, నేను అడగదలుచుకున్నా పక్కోడికి బుక్కెడు బువ్వ కావాలి, ఒకవేళ కేసీఆర్ లాంటి 2 పెగ్గులు కావాలి, కానీ ఇవాళ కేసీఆర్ 100,000 కోట్లు దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, అట్లాంటి అక్కడ ఈడున్నోడు ఎట్లాంటి మీకు తెలుసు, శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని మాఫియాలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ మహబూబ్ నగర్ ను చెరబట్టి దోచుకుంటున్నారు, వాళ్ళ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది। సౌమ్యుడు గతంలో ఎమ్మెల్యేగా ఉండి మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేశాడు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది, గెలిపించడానికి సిద్ధమేనా 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 సిద్ధమేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే। మిత్రులారా, నేను మార్పు కావాలంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి, రెడీనా? మార్పు కావాలి, 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। ఇంకా ఒకటి మిగిలింది, రెడీనా? బాయ్ 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 బాయ్। ధన్యవాదాలు సోదరులారా, బండి బండి। ఈ రోజు ఆ కార్యక్రమంలో ముందుండి మీకు అండగా నిలబడ్డాడు। మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను, 2 విషయాలు సూటిగా చెప్పదలుచుకున్నా। ఇవాళ మీరు ఏదైతే కోరిక కోరుకుంటుందో, ఏదైతే మీరు అంటుండ్రో, డిసెంబర్ 9 వరకు ఆగాలి, డిసెంబర్ 3 నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినప్పుడే మీరు పాలమూరు గడ్డ పౌరుషం చూపించినట్టు ఈ గడ్డ మీద నుంచి దేశానికి పిక్కుటిల్లేలా మీరు నినదించినట్టు అవుతుంది। మిత్రులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొక్క మీరు నాటిన
ఈ మొక్కను పెంచి మీరు పెద్ద చేసిండు ఇయాల మైపు నగర్ లో ఉన్న మన ఏదైతే పిల్లల మాదిరి ఉందో ఈ రోజు ఆ స్థాయిలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల నాయకులకు సంతకం పెట్టి పీ ఫామ్లు ఇచ్చే బాధ్యత శ్రీమతి సోనియమ్మ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఇచ్చింది మరి ఇయాల మీ బిడ్డగా మీరు ఆశీర్వదించి ఓ జడిపిటీసీగా ఓ ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈనాడు ఇంత పెద్ద బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది ఇవాళ ఈ జిల్లా ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఆ వృక్షాన్ని నరకాలని వాడొగడు వీడొగడు అక్కడ కేసీఆర్ ఇక్కడ హరీష్ అక్కడ కేటీఆర్ ఇక్కడ మన జిల్లా సోయిలేని సన్నాసులు కొంతమంది శ్రీనివాస్ గౌడ్ ఇవాళ వృక్షాన్ని నరకాలని భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరారు నేను అడుగుతున్న మా పాలపూరి బిడ్డల్ని మీరు నాటిన మొక్క వృక్షమై రాష్ట్రానికి నీడనిస్తుంటే భుజాల మీద గొడ్డలు వేసుకొని నరకడానికి బయలుదేరిన వాళ్ళను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టే బాధ్యత ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ మీద ఉన్నది అందుకే మిత్రులారా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా వేలాది మంది జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి 25,000 ఓట్ల మెజారిటీ రావాలి మరి ఇవన్నీ జరగాలంటే మీరందరూ రాబోయే రోజుల్లో ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవడైనా బెదిరించినా ఎవడైనా మిమ్మల్ని ఏదైనా అన్నా మీ దిక్కు ఎవడన్నా చూసినా గుడ్లు వీకి గోటీలాడే బాధ్యత ఎవడైనా మిమ్మల్ని ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేయేస్తే చర్మం వచ్చి చెప్పులు గుట్టిస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ జిల్లాను అభివృద్ధి చేసి ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి దేశానికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత నాది ఆశీర్వదించండి ఈ గడ్డ మీద 14 ఎమ్మెల్యేలను గెలిపించండి జిల్లాలో 14 మీరు గెలిపించండి రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత నాది వైసీ हमारे मुसलमान भाइयों से मेरा एक ही गुजारिश है 2 बार उनको मौका दिए जो कांग्रेस पार्टी 4% रिजर्वेशन दिए उन्होंने 12% के लिए आप लोगों को वादा किए मगर 10 साल हो गए जो बात ये जो वादा किए आज तक नहीं निभाया धोखा दिया और दूसरे हाथ से जो सेक्रेटेरिएट में निजाम सरकार ने बनाया सो मस्जिद था उसके बाद कांग्रेस सरकार में दूसरी मस्जिद बनाई सेक्रेटेरिएट में 2 मस्जिदों को केसीआर ने शहीद करवाया जो मस्जिदों को शहीद करवाया वैसे पार्टी को आप लोग वोट देते क्या आप लोग सोच कर अगर कोई भी बोलने दो उनका क्या उनसे लेना देना है मैं नहीं बोलता हूं मगर जिम्मेदारी से सोचो आज राहुल गांधी जो जहर फैलाने के लिए कोशिश कर रहा है देश को तोड़कर चुनाव जीतना चाह रहा है वो नरेंद्र मोदी को हरा के ये देश को जोड़ने के लिए राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4,000 किलोमीटर पैदल चलकर यही महबूब नगर से गया हुआ है इसीलिए भाइयों इस बार बहुत जरूरत है देश के लिए कांग्रेस पार्टी को जिताना इस चुनाव में तेलंगाना में कांग्रेस सरकार बने तो 24 में दिल्ली लाल किला में तिरंगा झंडा रैलाने का जिम्मेदारी हमारी है इसीलिए महबूब नगर में जितने भी हमारे मुसलमान भाई बहनों हैं इस बार कांग्रेस पार्टी को वोट दो जिम्मेदारी से काम निभाने का सेक्युलर सरकार चलाने का जिम्मेदारी हमारी है अदे विधंगा
ఈడ ముదిరాజు సోదరులు ఉన్నారు, ఇవాళ బీసీ డి గ్రూప్ లో ఉన్నారు. బీసీ ఏ గ్రూప్ లో మార్చడమే కాదు, ముదిరాజులకు ఈ రోజు 119 సీట్లలో కేసీఆర్ ఒక్క సీటు కూడియలే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ముదిరాజు బిడ్డలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మా యాదవ్ సోదరులను డీడీలు కట్టుకొని గొర్రెలు ఇవ్వక మళ్ళీ వస్తేనే ఇస్తాం, కాంగ్రెస్ వస్తే ఇవ్వదంటుంటే మంచి పథకాలు అమలు చేయడమే కాకుండా గొర్రెల పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను పక్కోని, నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు. నేను అడగదలుచుకున్నా పక్కోనికి బుక్కెడు పువ్వ కావాలి, ఒకవేళ కేసీఆర్ లాంటి 2 పెగ్గులు కావాలి. కానీ ఇవాళ కేసీఆర్ 100,000 కోట్లు దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అట్లాంటి వాడిని అక్కడ ఈడున్నోడు ఎట్లాంటోడో మీకు తెలుసు, శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని మాఫియాలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ మహబూబ్ నగర్ ను చెరబట్టి దోచుకుంటున్నారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సౌమ్యుడు గతంలో ఎమ్మెల్యేగా ఉండి మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. అన్న మీ దిక్కు ఎవడన్నా చూసినా గుడ్లు వీకి గోటీలాడే బాధ్యత ఎవడైనా మిమ్మల్ని ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తే చర్మం వచ్చి చెప్పులు గుట్టిస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. ఈ జిల్లాను అభివృద్ధి చేసి ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి దేశానికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత నాది. ఆశీర్వదించండి. ఈ గడ్డ మీద 14 ఎమ్మెల్యేలను గెలిపించండి. జిల్లాలో 14 మీరు గెలిపించండి. రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత నాది. వైసీ హమారే ముసల్మాన్ భాయిన్సే మేరా ఏకీ గుజారిష్ హై, దో బార్ ఉన్కు మౌకా దియే, జో కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ దియే, ఉనో 12% కే లియే ఆప్ లోగో కు వాదా కియే, మగర్ 10 సాల్ హోగే, జో బాత్ యే, జో వాదా కియే, ఆజ్ తక్ నహీ నిభాయా, ధోకా దియా, ఔర్ దూసరే హాత్ సే, జో సెక్రటేరియట్ పే నిజాం సర్కార్ నే బనాయా సో మస్జిద్ థా, ఉస్కే బాద్ కాంగ్రెస్ సర్కార్ మే దూసరీ మస్జిద్ బనాయే, సెక్రటేరియట్ మే దో మస్జిదోం కు కేసీఆర్ నే షహీద్ కర్వాయా, జో మస్జిదోం కు షహీద్ కర్వాయా, వైసే పార్టీ కు ఆప్ లోగ్ ఓట్ దేతే క్యా, ఆప్ లోగ్ సోచ్ కర్ అగర్ కోయి భీ బోల్నే దో, ఉన్కా క్యా ఉన్సే లేనా దేనా హై మే నహీ బోల్తా హూ, మగర్ జిమ్మేదారీ సే సోచో. ఆజ్ రాహుల్ గాంధీ జో జహర్ ఫైలానే కే లియే కోషిష్ కర్ రహా హై, దేశ్ కు తోడ్ కర్ చునావ్ జీత్నా చా రహా హై, వో నరేంద్ర మోడీ కు హరా కే యే దేశ్ కు చోడ్నే కే లియే రాహుల్ గాంధీ కన్యాకుమారి సే లేకర్ కశ్మీర్ తక్ 150 దిన 4,000 కిలోమీటర్ పైదల్ చల్కర్ యహీ మహబూబ్ నగర్ సే గయా హువా హై. ఇసిలియే భాయో ఇస్ బార్ బహుత్ జరూరత్ హై దేశ్ కే లియే కాంగ్రెస్ పార్టీ కు జితానా. ఈ చునావ్ మే తెలంగాణ మే కాంగ్రెస్ సర్కార్ బనే దో, 24 మే దిల్లీ లాల్ కిలా మే తిరంగా చండా రేలేని కా జిమ్మేదారీ హమారీ హై. ఇసిలియే మహబూబ్ నగర్ మే జితనే భీ హమారే ముసల్మాన్ భాయ్ బహనో హై, ఇస్ బార్ కాంగ్రెస్ పార్టీ కు ఓట్ దో, జిమ్మేదారీ సే కామ్ నిభానే కా సెక్యులర్ సర్కార్ చలానే కా జిమ్మేదారీ హమారీ హై. అదే విధంగా ఈడ ముదిరాజు సోదరులు ఉన్నారు, ఇవాళ బీసీ డి గ్రూప్ లో ఉన్నారు. బీసీ ఏ గ్రూప్ లో మార్చడమే కాదు, ముదిరాజులకు ఈ రోజు 119 సీట్లలో కేసీఆర్ ఒక్క సీటు కూడియలే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ముదిరాజు బిడ్డలకు ఇచ్చే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మా యాదవ్ సోదరులను డీడీని కట్టుకొని గొర్రెలు ఇవ్వక మళ్ళీ వస్తేనే ఇస్తాం, కాంగ్రెస్ వస్తే ఇవ్వదంటుంది. అంతకంటే మంచి పథకాలు అమలు చేయడమే కాకుండా గొర్రెల పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను పక్కోని నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు. నేను అడగదలుచుకున్నా పక్కోడికి బుక్కెడు పువ్వు కావాలి, ఒకవేళ కేసీఆర్ లాంటి రెండు పెగ్గులు కావాలి. కానీ ఇవాళ కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అట్లాంటి అక్కడ ఈడున్నోడు ఎట్లాంటి మీకు తెలుసు, శాండు ల్యాండ్ వైను మైను అన్ని మాట్లాడి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ మహబూబ్ నగర్ ను చెరబట్టి దోచుకుంటున్నారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సౌమ్యుడు గతంలో ఎమ్మెల్యేగా ఉండి మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. గెలిపించడానికి సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! మిత్రులారా, నేను మార్పు కావాలంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై కాంగ్రెస్! పూర్తిగా, ఎందుకంటే ఆ రోజు నాతో పాటు ఖచ్చితంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు ఆ కార్యక్రమంలో ముందుండి మీకు అండగా నిలబడ్డాడు. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను, రెండే రెండు విషయాలు సూటిగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు ఏదైతే కోరిక కోరుకుంటుండ్రో, ఏదైతే మీరు అంటుండ్రో, డిసెంబర్ 9 వరకు ఆగాలి. డిసెంబర్ 3 నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినప్పుడే మీరు పాలమూరు గడ్డ పౌరుషం చూపించినట్టు ఈ గడ్డ మీద నుంచి దేశానికే పిక్కుటెళ్ళేలా మీరు నినదించినట్టు అవుతుంది. మిత్రులారా, నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొక్క మీరు నాటిండ్రు, ఈ మొక్కను పెంచి మీరు పెద్ద చేసిండ్రు. ఇవాళ మహబూబ్ నగర్ లో ఉన్న మన ఏదైతే పిల్లల మర్రి ఉందో ఈరోజు ఆ స్థాయిలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల నాయకులకు సంతకం పెట్టి బీఫాములు ఇచ్చే బాధ్యత శ్రీమతి సోనియమ్మ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఇచ్చింది. మరి ఇవాళ మీ బిడ్డగా మీరు ఆశీర్వదించి ఓ జడ్పీటీసీగా ఓ ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈనాడు ఇంత పెద్ద బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. ఇవాళ ఈ జిల్లా ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఆ వృక్షాన్ని నరకాలని వాడొగడు వీడొగడు అక్కడ కేసీఆర్, ఇక్కడ హరీష్, అక్కడ కేటీఆర్, ఇక్కడ మన జిల్లా సోయలేని సన్నాసులు కొంతమంది శ్రీనివాస్ గౌడ్ ఇవాళ వృక్షాన్ని నరకాలని భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరారు. నేను అడుగుతున్న మా పాలమూరు బిడ్డల్ని, మీరు నాటిన మొక్క వృక్షమై రాష్ట్రానికి నీడనిస్తుంటే భుజాల మీద గొడ్డలు వేసుకొని నరకడానికి బయలుదేరిన వాళ్ళను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టే బాధ్యత ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నా, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, వేలాది మంది జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి
పాతిక వేల ఓట్ల మెజారిటీ రావాలి. మరి ఇవన్నీ జరగాలంటే వీళ్ళందరూ రాబోయే రోజుల్లో ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవడైనా బెదిరించినా ఎవడైనా మిమ్మల్ని ఏదైనా అన్నా మీ దిక్కు ఎవడన్నా చూసినా గుడ్లు వీకి గోటీలాడే బాధ్యత ఎవడైనా మిమ్మల్ని ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చెయ్యేస్తే చర్మం వచ్చి చెప్పులు గుట్టిస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. ఈ జిల్లాను అభివృద్ధి చేసి ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి దేశానికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత నాది. ఆశీర్వదించండి. ఈ గడ్డ మీద 14 ఎమ్మెల్యేలను గెలిపించండి. జిల్లాల 14 మీరు గెలిపించండి. రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత నాది. వైసీ హమారే ముసల్మాన్ భాయిన్ సే మేరా ఏకీ గుజారిష్ హై दो बार उनको मौका दिए. जो कांग्रेस पार्टी 4% रिजर्वेशन दिए उन्होंने 12% के लिए आप लोगों को वादा किए. मगर 10 साल हो गए जो बात ये जो वादा किए आज तक नहीं निभाया, धोखा दिया. और दूसरे हाथ से जो सेक्रेटेरिएट में निजाम सरकार ने बनाया सो मस्जिद था, उसके बाद कांग्रेस सरकार में दूसरी मस्जिद बनाई. सेक्रेटेरिएट में 2 मस्जिदों को केसीआर ने शहीद करवाया. जो मस्जिदों को शहीद करवाया वैसे पार्टी को आप लोग वोट देते क्या? आप लोग सोच कर अगर कोई भी बोलने दो उनका क्या उनसे लेना देना है मैं नहीं बोलता हूं, मगर जिम्मेदारी से सोचो. आज राहुल गांधी जो जहर फैलाने के लिए कोशिश कर रहे हैं, देश को तोड़कर चुनाव जीतना चाह रहा है, वो नरेंद्र मोदी को हरा के ये देश को छोड़ने के लिए राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पैदल चलकर यही महबूबनगर से गया हुआ है. इसीलिए भाइयों इस बार बहुत जरूरत है देश के लिए कांग्रेस पार्टी को जिताना. इस चुनाव में तेलंगाना में कांग्रेस सरकार बने तो 24 में दिल्ली लाल किला में तिरंगा झंडा रैलाने का जिम्मेदारी हमारी है. इसीलिए महबूबनगर में जितने भी हमारे मुसलमान भाई बहनों हैं इस बार कांग्रेस पार्टी को वोट दो, जिम्मेदारी से काम निभाने का, सेक्युलर सरकार चलाने का जिम्मेदारी हमारी है. అదే విధంగా ఈడ ముదిరాజు సోదరులు ఉన్నారు, ఇవాళ బీసీ డి గ్రూప్ లో ఉన్నారు. బీసీ ఏ గ్రూప్ లో మార్చడమే కాదు, ముదిరాజులకు ఈ రోజు 119 సీట్లలో కేసీఆర్ ఒక్క సీటు కూడియలే కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది. రేపు భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ముదిరాజు బిడ్డలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మా యాదవ్ సోదరులను డీడీలు కట్టుకొని గొర్రెలు ఇవ్వక మళ్ళీ వస్తేనే ఇస్తాం, కాంగ్రెస్ వస్తే ఇవ్వదంటుంది. అంతకంటే మంచి పథకాలు అమలు చేయడమే కాకుండా గొర్రెల పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను పక్కోని నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు. నేను అడగదలుచుకున్నా పక్కోనికి బుక్కెడు పువ్వ కావాలి, ఒకవేళ కేసీఆర్ లాంటి 2 పెగ్గులు కావాలి. కానీ ఇవాళ కేసీఆర్ 100,000 కోట్లు దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అట్లాంటి అక్కడ ఈడున్నోడు ఎట్లాంటి మీకు తెలుసు, శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని మాఫియాలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ మహబూబ్నగర్ ను చెరబట్టి దోచుకుంటున్నారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సౌమ్యుడు గతంలో ఎమ్మెల్యేగా ఉండి మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. గెలిపించడానికి సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్.
जय कांग्रेस। हस्तम बुद्ध के मित्रलारा నేను మార్పు కావాలంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? మార్పు కావాలి. జై కాంగ్రెస్ పూర్తిగా. ఎందుకంటే ఆ రోజు నాతో పాటు ఖచ్చితంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు ఆ కార్యక్రమంలో ముందుండి మీకు అండగా నిలబడ్డాడు. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను, రెండే రెండు విషయాలు సూటిగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరేదైతే కోరిక కోరుకుంటుందో, ఏదైతే మీరు అంటుండ్రో, డిసెంబర్ 9 వరకు ఆగాలి. డిసెంబర్ 3 నాడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినప్పుడే మీరు పాలమూరు గడ్డ పౌరుషం చూపించినట్టు ఈ గడ్డ మీద నుంచి దేశానికి పిక్కుటిల్లేలా మీరు నినదించినట్టు అవుతుంది. మిత్రులారా, నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొక్క మీరు నాటిండ్రు, ఈ మొక్కను పెంచి మీరు పెద్ద చేసిండ్రు. ఇవాళ మైపూర్ నగర్ లో ఉన్న మన ఏదైతే పిల్లల మర్రి ఉందో, ఈరోజు ఆ స్థాయిలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల నాయకులకు సంతకం పెట్టి బీఫాములు ఇచ్చే బాధ్యత శ్రీమతి సోనియమ్మ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఇచ్చింది. మరి ఇవాళ మీ బిడ్డగా మీరు ఆశీర్వదించి ఓ జడ్పీటీసీగా ఓ ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈనాడు ఇంత పెద్ద బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. ఇవాళ ఈ జిల్లా ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఆ వృక్షాన్ని నరకాలని వాడొగడు వీడొగడు అక్కడ కేసీఆర్ ఇక్కడ హరీష్ అక్కడ కేటీఆర్ ఇక్కడ మన జిల్లా సోయలేని సన్నాసులు కొంతమంది శ్రీనివాస్ గౌడ్ ఇవాళ వృక్షాన్ని నరకాలని భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరారు. నేను అడుగుతున్న మా పాలపూరి బిడ్డల్ని, మీరు నాటిన మొక్క వృక్షమై రాష్ట్రానికి నీడనిస్తుంటే భుజాల మీద గొడ్డలు వేసుకొని నరకడానికి బయలుదేరిన వాళ్ళను 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టే బాధ్యత ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నా, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, వేలాది మంది జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి 25,000 ఓట్ల మెజారిటీ రావాలి. మరి ఇవన్నీ జరగాలంటే మీరందరూ రాబోయే రోజుల్లో ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవడైనా బెదిరించినా, ఎవడైనా మిమ్మల్ని ఏదైనా అన్నా, మీ దిక్కు ఎవడైనా చూసినా గుడ్లు వీకి కోటీలాడే బాధ్యత, ఎవడైనా మిమ్మల్ని ఏమైనా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చెయ్యేస్తే చర్మం వచ్చి చెప్పులు గుట్టిస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. ఈ జిల్లాను అభివృద్ధి చేసి, ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి దేశానికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత నాది. ఆశీర్వదించండి, ఈ గడ్డ మీద 14 ఎమ్మెల్యేలను గెలిపించండి, జిల్లాలో 14 మీరు గెలిపించండి, రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత నాది. వైజై హమారే ముసల్మాన్ భాయిన్సే మేరా ఏకి గుజారిష్ హై, దో బార్ ఉన్కు మౌకా దియే, జో కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ దియే, ఉన్నో 12% కే లియే ఆప్ లోగోం కు వాదా కియే, మగర్ 10 సాల్ హోగే, జో బాత్ యే, జో వాదా కియే, ఆజ్ తక్ నహీ నిభాయా, ధోకా దియా, ఔర్
दूसरे हाथ से जो सेक्रेटेरिएट में निजाम सरकार ने बनाया सो मस्जिद था, उसके बाद कांग्रेस सरकार में दूसरी मस्जिद बनाई। सेक्रेटेरिएट में दो मस्जिदों को केसीआर ने शहीद करवाया, जो मस्जिदों को शहीद करवाया वैसे पार्टी को आप लोग वोट देते क्या? आप लोग सोच कर अगर कोई भी बोलने दो, उनका क्या उनसे लेना देना है मैं नहीं बोलता हूं, मगर जिम्मेदारी से सोचो। आज राहुल गांधी जो जहर फैलाने के लिए कोशिश कर रहा है, देश को तोड़कर चुनाव जीतना चाह रहा है, वो नरेंद्र मोदी को हरा के ये देश को छोड़ने के लिए राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4,000 किलोमीटर पैदल चलकर यही महबूबनगर से गया हुआ है। इसीलिए भाइयों, इस बार बहुत जरूरत है देश के लिए कांग्रेस पार्टी को जिताना। इस चुनाव में तेलंगाना में कांग्रेस सरकार बने तो 24 में दिल्ली लाल किला में तिरंगा झंडा रैलाने का जिम्मेदारी हमारी है। इसीलिए महबूबनगर में जितने भी हमारे मुसलमान भाई बहनों हैं, इस बार कांग्रेस पार्टी को वोट दो, जिम्मेदारी से काम निभाने का, सेक्युलर सरकार चलाने का जिम्मेदारी हमारी है। అదే విధంగా ఈడ ముదిరాజు సోదరులు ఉన్నారు, ఇవాళ బీసీ డి గ్రూప్ లో ఉన్నారు, బీసీ ఏ గ్రూప్ లో మార్చడమే కాదు, ముదిరాజులకు ఈ రోజు 119 సీట్ల కేసీఆర్ ఒక్క సీటు కూడా ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ముదిరాజు బిడ్డలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। అదే విధంగా మా యాదవ్ సోదరులను డీడీలు కట్టుకొని గొర్రెలు ఇవ్వక మళ్ళీ వస్తేనే ఇస్తాం, కాంగ్రెస్ వస్తే ఇవ్వదంటుంది, అంతకంటే మంచి పథకాలు అమలు చేయడమే కాకుండా గొర్రెల పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ది। ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నేను పక్కోని, నన్ను కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులు వస్తున్నారు, నేను అడగదలుచుకున్నా పక్కోడికి బుక్కెడు పువ్వ కావాలి, ఒకవేళ కేసీఆర్ లాంటి 2 పెగ్గులు కావాలి, కానీ ఇవాళ కేసీఆర్ 100,000 కోట్లు దోచుకున్నాడు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, అట్లాంటి అక్కడ ఈడున్నోడు ఎట్లాంటి మీకు తెలుసు, శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్ని మాఫియాలు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ మహబూబ్ నగర్ ను చెరబట్టి దోచుకుంటున్నారు, వాళ్ళ నుంచి విముక్తి కలిగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది। సౌమ్యుడు గతంలో ఎమ్మెల్యేగా ఉండి మీ ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసింది, ఎన్ఎం శ్రీనివాస రెడ్డిని గెలిపించండి, ఎన్ఎం శ్రీనివాస రెడ్డిని గెలిపిస్తే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది, గెలిపించడానికి సిద్ధమేనా? 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! మిత్రులారా, నేను మార్పు కావాలంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి, రెడీనా? మార్పు కావాలి, 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 జై కాంగ్రెస్! పూర్తిగా, ఎందుకంటే ఆ రోజు నాతో పాటు ఖచ్చితంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాడు, ఈ రోజు ఆ కార్యక్రమంలో ముందుండి మీకు అండగా నిలబడ్డాడు। మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను, 2 విషయాలు సూటిగా చెప్పదలుచుకున్నా, ఇవాళ మీరు ఏదైతే కోరిక కోరుకుంటుందో, ఏదైతే మీరు అంటుండ్రో, డిసెంబర్ 9 వరకు ఆగాలి, డిసెంబర్ 3 నాడు ఎన్ఎం శ్రీనివాస రెడ్డిని 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినప్పుడే మీరు పాలమూరు గడ్డ పౌరుషం చూపించినట్టు
गड्डी देशा के पिक्टेला मित्रे विज्ञप्ति मेर नाटू मेरू इला मैपुर नगर मन एदे पिल मर्री उथाई राष्ट्र नूट पन्मोजकवर्ग नायक सतक बाध्यता श्रीमती सोनियम श्री मल्लिकार्जुन खर्गे गारु मरी इला आशीर्वदिंची ओ जेडीपीटीसीगा ओ एम्मेल्सीगा रेंडु सार्लु एम्मेल्येगा गेलिपिस्ते ईनाडु इंत पेद्द बाध्यत ई रोजु कांग्रेस पार्टी नाकु इच्चिंदि इयाल ई जिल्ला ई राष्ट्रानिकि नायकत्वं इच्चे बाध्यत నాయకత్వం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఆ వృక్షాన్ని నరకాలని వాడొగడు వీడొగడు అక్కడ కేసీఆర్ ఇక్కడ హరీష్ అక్కడ కేటీఆర్ ఇక్కడ మన జిల్లా సోయిలేని సన్నాజులు కొంతమంది శ్రీనివాస్ గౌడ్ ఇయాల వృక్షాన్ని నరకాలని భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరారు. నేను అడుగుతున్న మా పాలపూరి బిడ్డల్ని బయలుదేరిన ప్రతి ఒక్క పాలమూరు బిడ్డ మీద